హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు మంచి కూడా, మేమైతే మస్తున్నాం. అయితే ఈరోజు వచ్చేసి మళ్ళీ మనం ఊరెళ్ళాల్సి వచ్చిన పని పడ్డది. అయితే ఊరు వెళ్తున్నాం ఇప్పుడు. ఊరికి మేము ముగ్గురమే కాదు, మాతో పాటు మా అమ్మ నాన్న కూడా వస్తారు. చిన్న పని ఉంది, అట్లాగే పైన రెంట్ కోసం వచ్చారట. రెంట్ కూడా ఇచ్చేసి అట్నే వ్యవసాయం కాడికి కందులు వేసినాక కందులు చూసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం పొద్దున్న, లేకపోతే మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అనేది అక్కడ పోయినాక తెలుస్తుంది. ఇప్పుడైతే వెళ్ళిపోమా, రైటా? లెట్స్ గో. ఓ గో, ఓ రైట్, చల్ రైట్. పప్పా ఆల్సో కమింగ్, మమ్మీ ఆల్సో కమింగ్, లెట్స్ గో. నిన్న మెట్లు దిగమంటే ఏమన్నదేమి? ఇప్పుడేమో జాగ్రత్తగా దిగుతుంది. అమ్మో బాబో, నానే ఇదా హే, ఇంటికైతే వచ్చేసినాం. ఈ చెట్లు చూడు ఎంత పెద్దగా పెరిగినాయి, పువ్వులు కూడా వస్తున్నాయి. వావ్, వారం రోజులల్లా చెట్లన్నీ విరిగిపోతున్నాయి. పని అయితే ఇక్కడ పని అక్కడనే ఉంది. ఇడైతే ఈ పని చేపించేది ఉండే, ఇప్పుడైతుందేమో దీనికి తోవి పెట్టినట్టయింది అనవసరంగా. వావ్, చెట్లయితే పువ్వులు పోసినాయి. స్వప్నకైతే మస్తు ఇష్టం ఉంటుండే ఈ పువ్వులు. ముందన్ని రోజులు ఈ పువ్వులే పోయలే. ఓకే, ఇల్లంతా ఆగమే పరిశ్రమ ఉంది. వాట్ ద డూయింగ్? హాయ్, హౌ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? నేను మధ్యలో ఉన్నా, నాతో మాట్లాడుర్రి. నన్ను కనీసం పట్టించుకుంటలేరు ఇద్దరు అత్తగోడలు నాన్ స్టాప్గా. కనీసం గివ్ తీసుకోబోవా. ఇవి ఆగం, తలాలు ఆగం. ఇంకో హైలైట్ ఏంటంటే, నిన్న ఒకటి చూపిస్తా స్వప్న నీకు. అరే, ఇది ఎగ్స్ ఉన్నాయా? ఇక్కడ ఎగ్స్ పెట్టినా నేను. ఎగ్స్ ఏవి? ఉన్నాయా? పిల్లి ఏమైనా తిన్నా? ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఇంట్లో నాకు తెలిసి ఒక గుడ్డు పోయినట్టు. ఇప్పుడు కంకులు కూడా ఖరాబా? ఏవేవి? ఇంకేమైనా ఉన్నాయా తినేటి? అన్నీ అయిపోయినాయా? తినేటి మొత్తం స్మాషా? వావ్, ఇంట్లో ఏదో స్మెల్ వస్తుంది. ఏం స్మెల్ ఇది? మనుషులు లేని స్మెల్ ఇది, కొత్తగా ఉంటుంది కదా. వావ్, ఇవి ఏవమ్మా? మర్చే మరత పెట్టలే. ఇవి గుంజీడ పడేసి వచ్చారు. నెక్స్ట్ డే వచ్చేస్తామని ఊరికి వచ్చారు. అయిపోయిందా? అది బోర్ బంద్ చేసేసినావా? ఒక్కసారి మనం బాయ్ దగ్గర కూడా పోసేద్దాం. బాయ్ కాడ పరిస్థితి ఎట్లుందో ఏమో. ఇల్లు పరిస్థితి అయితే ఇది. ట్యాంక్ కూడా నిండిందా? వెరీ గుడ్. పాపం యాక్టివ్ కూడా, పాపం ఇన్ని రోజుల నుంచి రెస్ట్ తీసుకుని, దాదాపు ఇప్పుడు 16 డేస్ ఏమో, 7 డేస్ అవుతుంది. మంచి రెస్ట్ తీసుకుంటుంది ఇది. ఆడున్నప్పుడేమో అసలు నాన్ స్టాప్గా చిన్నపిల్లానికి పని చెప్పినట్టు ఉంటుండే దీనితోటి. ఏడు బయటికి వెళ్ళాలని పట్టుకుని ఉరుకుతుండే. పాపం ఇప్పుడైతే మంచి రెస్ట్ తీసుకుంది. ఎప్పుడు దొరకలేదు దీనికి ఇంత రెస్ట్ కొన్నప్పటి నుంచి. ఇక ఇదైతే దీని జీవితమే రెస్ట్. రెస్ట్ అయిపోయింది, ఒకటే లేక రెస్ట్ అయిపోయింది దీని జీవితం. వీళ్ళు సదిరేస్తుంటారు అప్పటిలో మనం. ఎవరు బయట ఉంది? ఒక విషయం, మా చీకటి ఉంది ఇలా తమ్మిన బెడ్రూమ్ ఇది సిస్టమ్ ఉన్నది.
వీళ్ళు చదిరే లోపు మనం కొంచెం బాయ్ దగ్గర పోయి చేసేద్దాం. అమ్మ బాయ్ కాడికి వస్తావా? స్వప్న నువ్వు కూడా వస్తావా? వస్తావా? సరే ఓకే. సరే సరే ఇప్పుడైతే వదంతి. కరెంట్ బిల్ వచ్చినట్టుందిగా. ఏంది కరెంటు బిల్ ఇంతగానం ఘోరంగా వస్తుంది అండి. ఓ 517 ఇంతగానం అసలు ఏం వాడుతున్నాం మనం 27 డేస్కి? మళ్ళీ వాట్ ఈస్ దిస్? ఘోరంగా వేసి పడేసింది. ఇల్లుని చూసి కొడుతుండో లేకపోతే మరి ఆయన నిజంగా రీడింగ్ చూసి కొడుతుండో తెలియదు. ఈ కొత్త మీటర్ పెట్టినప్పటి నుంచి జంప్గా పోతుంది మీటర్. ఎప్పుడూ 500 లోపల వస్తలేదు ఈ కొత్త మీటర్ పెట్టినప్పటి నుంచి. అందరికట్నే వస్తుందో ఏమో. అమ్మ కరెంట్ బిల్ ఎంత వచ్చింది తెలుసా? 511 517 వచ్చింది తెలుసా? మనం అంతా ఆడుకోం బిడ్డ, మరి అట్లని కొడుతుండే. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చినాము. ఇల్లు మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయినండి. మొత్తం క్లీన్ చేసినాము. మా ఆయన మొన్న కందులు టమాటా నార అవన్నీ పెట్టినుండే కదా, అవన్నీ పోయి ఆయననే చిలకల అవన్నీ పోయి చూసేసి వచ్చిండు. మేము పెట్టినప్పుడు వర్షం పడ్డదంట, వర్షం పడ్డది. మళ్ళీ అప్పటి పడక వర్షం ఏం పడలేదు. కానీ టమాటా చెట్లు అక్కడక్కడ ఒక 2-3 ఖరాబ్ ఏనుకోలేమంట, మిగతా అన్నీ ఏనుకునేయంట. కానీ చేన్లు టమాటా నారలు అయితే అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇంటికాడికి వస్తే ఇంటికాడ ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయినాయి. క్లీన్ అయిపోయింది, కొంచెం సామాన్లు కూడా తీసుకొని పోతున్నాము. ఆడైతే అసలు సామాన్లు ఎక్కువ లేకుండా, అప్పుడు మా అత్తమ్మ మామయ్య వాళ్ళే ఉంటుండే, వాళ్ళిద్దరు మందమే సామాన్లు ఉంటుండే. ఇప్పుడు నేను మా ఆయన మా మరిది మా పాప అందరం ఆడే ఉంటున్నాము. ఒకవేళ సరిపోతలేవు అంటే కొన్ని సామాన్లు కూడా తీసుకొని పోతున్నాము. అందులో కొంచెం నాని పాపకు కూడా హెల్త్ బాగాలేదు. ఇంకా ఆమెకి 1 వీక్ ఒకసారి హాస్పిటల్కి తీసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఊరు నుంచి సిటీకి డైలీ 4 డేస్కి ఒకసారి షిఫ్ట్ వెళ్ళి రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక 1 మంత్ అక్కడ ఉండి పాప క్యూర్ అయినాక మళ్ళీ ఊరికి వద్దామని అనుకుంటున్నాము. కానీ ఆమెకి ఊర్లో కొంచెం వాటర్ చేంజ్ అయిపోయింది, అవన్నీ ఆమెకి కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అయిపోయింది. అందుకే పాపని అక్కడ సిటీలో ఒక 1 మంత్ ఉంచితే ఆమె హెల్త్ ఎట్లుంటుందో చూసి దాన్ని బట్టి మళ్ళీ ఊరికి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాము. చూడాలి పాపకి డాక్టర్ ఏం చెప్తారో. కానీ ప్రజెంట్ అయితే ఆమెకి 4 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి కంపల్సరీ ఆమెని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి మేము కూడా అక్కడనే ఉంటున్నాము. అందరు అడుగుతున్నారు అక్క మీరు మళ్ళీ ఊరికి వెళ్తారా వెళ్ళరా అని. ఇప్పుడు మేము అయితే ప్రజెంట్ అయితే సిటీలోనే ఉంటున్నాము. నాని పాప హెల్త్ క్యూర్ అయితే ఊరికి వస్తాము. ఇంకా లేదు ఆమెకి కొంచెం అట్లనే ఉందంటే సిటీలోనే ఉండాల్సి వస్తుంది. డాక్టర్స్ ఏం చెప్తారో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఊరు మొత్తం అయితే సిటీలోనే ఏముండము. మా వీక్లీ 1 అయినా సరే 2 అయినా సరే వచ్చి 15 డేస్కి ఒకసారి అయినా ఊరికి వస్తాము. ఎందుకంటే ఊర్లో ఇల్లు కట్టినము, అది కూడా వేస్ట్ కావద్దు కదా. అందుకే సిటీకి ఆర్ ఊరిలో 2 సైడ్లు ఉండేటట్టు చూస్తాము. ఇప్పుడైతే ప్రజెంట్ పైన 2 రూమ్లు ఉండే, ఆల్రెడీ 1 రూమ్లో బ్యాచిలర్స్ ఉన్నారు మేము వచ్చేటప్పటికి. ఇప్పుడు ఇవాళ ఇంకొక వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇల్లు కొంచెం మంచిగా చూసుకోమని చెప్పి వాళ్ళకు కూడా చెప్పేసి వచ్చినాము. వాళ్ళు ఆల్రెడీ బాగానే చూసుకుంటారు ఇప్పటికీ కూడా. కానీ ఇంకా 1 రూమ్లోనేమో బ్యాచిలర్స్, 1 రూమ్లోనేమో ఫ్యామిలీ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఒరిస్సా వాళ్ళు అనుకుంటా. అప్పుడు వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళే. ఇప్పుడు వచ్చింది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఒరిస్సా వాళ్ళే. వాళ్ళు ఇవాళనే వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పేసి వచ్చినాము అన్ని ఇల్లు కూడా బాగానే చూసుకుంటామని చెప్పారు. ఇంకా పాప కోసమే కాకుండా సిటీలో ఉండడానికి మేము 1 ఇయర్ ఎట్లున్నామో మాకే తెలుస్తలేదు. పాప పుట్టిన 1 మంత్కి మేము ఊరికి షిఫ్ట్ అయిపోయినాము కరోనా ఎఫెక్ట్ వల్ల. అత్తమ్మ వాళ్ళు కూడా 1 ఇయర్ వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాము. కానీ అప్పుడు అందరు ఒక దగ్గర ఉంటే మంచిగా ఉంటుండే. కానీ 1 ఇయర్ అయితే వాళ్ళు అక్కడ మేము ఇక్కడ కొంచెం విడిపోయినట్టు అయింది. కానీ ఏం విడిపోలేము అనుకో. అత్తమ్మ వాళ్ళు వస్తుండే, సాటర్డే వస్తుండే, సండే ఉంటుండే, మండే రోజు వెళ్ళిపోతుండే. కానీ వాళ్ళకి డైలీ అప్ అండ్ డౌన్ చేయడానికి కొంచెం ఇబ్బంది. అత్తమ్మకి అసలుకి హెల్త్ బాగోదని మేము ముందు వీడియోలలో కూడా చెప్పినాము. బ్యాక్ పెయిన్ వస్తుంది అత్తమ్మకి ఎక్కువ బైక్ మీద జర్నీ చేస్తే. అందుకని చెప్పేసి ఇక మేము అక్కడ ఉందామని, వాళ్ళతో పాటు మేము కూడా ఉందామని సామాన్ అంతా కొంచెం అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము. ఇక
ఉన్నన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ ఉందామని చెప్పి మా ఆయన అన్నాడు. ఎందుకు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దికి వాళ్ళు కూడా ఏం చేసుకోలేరు కదా, మనం ఉండము వాళ్ళని చూసుకోవడానికే కదా, అందుకని చెప్పి మేము కూడా మా అత్త మా మామయ్య వాళ్ళతో కలిసి ఉందామని చెప్పి ఈ సామాన్ కొంచెం షిఫ్ట్ చేస్తున్నాము. మా నాని పాప కోసం అండ్ మా కోసం కూడా షిఫ్ట్ అవుతున్నాము. ఇన్ని రోజులు వీడియోస్ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుండే, ఎందుకంటే ఊళ్ళో ఉంటే బైక్ కాడికి స్వామి పోతుండే, మాకు టయానికి ఓవర్ ఉండకపోతుండే. మా శేఖర్ మార్నింగ్ షిఫ్ట్ అయినా సరే సెకండ్ షిఫ్ట్ అయినా ఆయన పోతుండే, కొంచెం వీడియోస్ రావడానికి ఇబ్బంది అయింది. కానీ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా వ్లాగ్స్ తీయడానికని ట్రై చేస్తాము. ఇంకా సిటీకి పోతే వీళ్ళు అందరు డ్యూటీ పోయేటట్టు ఉంటారు, చెప్పలేము. ఒకవేళ అందరు వెళ్ళిపోయినాక కూడా నా పని తొందరగా అయిపోతే మీతో మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. కానీ ఖచ్చితంగా మాత్రం డే వ్లాగ్, డైలీ రొటీన్ వ్లాగ్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. నా సొంతంగా నేను ఇద్దామని అనుకుంటున్నా, అందుకే ఊరికి వెళ్ళి కెమెరా కూడా తీసుకొని వస్తున్నాము. చూడాలి, గాడికి పోయినాక నాని పాప నన్ను ఎట్లా చేస్తుందో, సతాయిస్తుందో, మరి అమ్మ తీయనిస్తుందో. కానీ ఆమె ఎట్లా చేసినా మాత్రం కంపల్సరీ అయితే డైలీ వ్లాగ్ కంపల్సరీ వస్తుంది. ఇదే విధంగా నన్ను మీరు సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు మీరు ఎట్లా సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తుంటాము. ఇంకా ఇన్ని రోజులు అంటే ఊళ్ళో ఉండే కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండే, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా కంపల్సరీ డే వ్లాగ్ ఈవినింగ్ అయినా సరే కంపల్సరీ వస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఇంట్లో ఎట్లున్నామో ఆ వ్లాగ్ మొత్తం తీసి పెట్టడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్ళడానికి చెప్పలేము, వీళ్ళు ఉంటే బయటికి వెళ్తాము లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ వేవ్ కరోనా కూడా ఎక్కువైతుంది అంటారు, ఎందుకంటే నాని పాప ఉంది, అవన్నీ తీసుకొని బయటికి వెళ్ళి అవన్నీ ఏం చూడలేం కదా, అందుకని చెప్పి ఇంట్లోనే ఉన్నన్ని రోజులు ఇంట్లోనే మంచి వీడియోస్ తీద్దామని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.